महाशिवरात्रि సందర్భంగా జంగారెడ్డిగూడెం బస్ డిపో నుండి పట్టిసీమ మరియు తాడువాయి శైవ క్షేత్రాలకు పూర్తి స్థాయిలో ప్రయాణికుల సౌకర్యార్థం సుమారు 38 బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ గంగాధర్రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం నుండి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పట్టిసీమకు 35 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రద్దీ దృష్ట్యా అవసరమైతే ఇంకా 5 బస్ సర్వీసులు పెంచుతామని అన్నారు. తాడువాయికి 3 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మన ఏరియాలో పట్టిసీమ అత్యంత వైభవంగా జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకి 35 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. అలాగే తాడవాయిలో ఉన్న శివాలయానికి కూడా 3 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఈ బస్సులన్నీ కూడా మరి భక్తుల్ని చేరవేయడంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తిరిగే విధంగా మరి ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా అవసరమైతే జనాల రద్దీని బట్టి ఇంకొక 5 బస్సులు కూడా స్పేర్ బస్సులు కూడా పక్కన పెట్టుకోవడం జరిగింది. అది అవసరమైనప్పుడు ఇమీడియట్గా బస్సులని ఆపరేషన్ తీసుకొచ్చి భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి సర్వీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ వారి యొక్క సేవను నియమించుకోవడం కూడా భక్తులు ఉన్నారని చెప్పి కోరుతున్నాను.